విగ్రహంలో దేవుణ్ణి భావించేక విగ్రహాన్ని పొందిన తర్వాత విగ్రహం ద్వారా పరమాత్మని గ్రహించేక ఇంకా పరమాత్మ భావంలో నిలబడిపోతాం. అలా నిలబడిపోయిన వాడికి నీరు మాత్రమే తీర్థము, విగ్రహం మాత్రమే దేవుడు అనే భావన ఉండదు. జాగ్రత్త విన్నారు కదా, విగ్రహం దేవుడు కాదు కాదు, విగ్రహం మాత్రమే దేవుడు అనే భావన ఉండదు. అంతే నాయన, భగవంతుడికి కాస్త ప్రార్థన చేసుకుంటే లేదా మా ఇంటికాడి తలుపు తీసి దీపం పెట్టొచ్చాను అన్నం పెట్టుకొస్తాను అన్నాడు వాడు. ఎక్కడున్న భగవంతుని ధ్యానిస్తున్నాడు. అలాగని భగవంతుని ఇక్కడ ధ్యానించాను కనుక రేపటి నుంచి ఇంట్లో కూర్చోని అన్నాడు. చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలండి, లేకపోతే ముందేం చెప్పాము వదిలేసి ఇప్పుడు చెప్పిందే చెప్పి నేను ప్రవచనంలో చెప్పానండి విగ్రహంలో దేవుడు ఉండట అని మళ్ళీ మొదలెడితే అదో పాపం. విగ్రహంలో మాత్రమే దేవుడు ఉంటాడనే అజ్ఞానం ధ్యానం పెరుగుతున్న కొద్దీ పోతుంది. కనుక అటువంటి వాడిని పిలిచి స్వామి మల్లికార్జునుడు చూస్తారా వెంకటేశ్వరం చూస్తారంటే నేను చూడను నాలోనే చూస్తాను అన్నాడు వాడు. తనలో చూస్తున్నా అక్కడికి వెళ్ళి నమస్కారం చేస్తాడు, ఎందుకంటే అక్కడ పరమాత్మని మంత్రంతో యంత్రంతో విధానంతో ఆరాధన చేస్తున్నారు కనుక తన స్థానాన్ని గౌరవించి వస్తాడు, తప్పేం లేదు. అంతటా చూసేవాడు ఎక్కడైనా దండం పెడతాడు. నాలోనే చూస్తాను బయట చూడనంటే బయట చూడనేనో దోషం ఉంది, అది అపరిపూర్ణత అని తెలుసుకుంటాడు. ఇవి తెలియక మిడిమిడి వేదాంతం కాళ్ళు మాటలు పెట్టి ప్రమాదాలు వస్తాయని ఎక్కడికెక్కడ ఆగి జాగ్రత్త చెప్పాల్సి వస్తాయి. ఎందుకంటే అటువంటి వారిని కొందరు దర్శించుట అనే కార్యం జరిగింది కనుక. బహిస్తీర్థాత్ పరం తీర్థం అంతస్తీర్థం మహామునే, బహిస్తీర్థాల కంటే అంతస్తీర్థం శ్రేష్టము. దీన్ని బట్టి హిందూ ధర్మం గొప్పతనం ఏంటంటే లోపలున్న పరమాత్మను గ్రహించు, అదే చెప్తుంది ఇక్కడ. ఆత్మతీర్థం పరం తీర్థం అన్యతీర్థం నిరర్థకం, నిరంతరం నువ్వేమిటో విచారణ చేస్తూ అందులో ఉన్న ఆనందాన్ని అనుభవించడం అన్నదే తీర్థంలో మునకలేసినంత ఆనందం. దానిలో అయితే ఊపిరాడదేమని భయం ఉంది, ఇందులో బాధ లేదు, చక్కగా ఆనందంలో లీనమైపోతాం. చిత్తం అంతర్గతం దుష్టం తీర్థ స్నానైన శుద్ధ్యతి, గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నీ చిత్తమంతా దుష్ట ప్రవృత్తులు నింపుకుని నువ్వు గంగాదుల్లో మునిగినా నువ్వు శుద్ధం కావు. శతసోపి జలైర్ధౌతం సురభాండమివాసుచి, ఈ మాట యథాతథంగా మనకి భాగవతంలో కూడా కనబడుతుంది. ఒక కళ్ళుకుండను తెచ్చి మూత బాగా బిగించి గంగాజలంతో 100 అభిషేకాలు చేసావు అది శుద్ధమవుతుందా? లోపల కళ్ళుందిగా, ఎన్ని గంగాజలాలు పోసినా కళ్ళుకుండ శుద్ధం కాదు, ఎన్ని తీర్థాల్లో మునకలేసినా చిత్తం శుద్ధం కానప్పుడు ప్రయోజనం లేదు. ఇది కూడా అంతఃకరణ శుద్ధిని మెచ్చుకున్నట్టు తప్ప బాహ్యతీర్థములు నిరసించడం కాదు. ఎందుకంటే బాహ్యతీర్థ సేవను సంకల్ప సహితంగా పద్ధతిగా చేస్తే తప్పకుండా పాపవాసనలు పోతాయి, అది క్రమంగా అంతస్తీర్థం పొందడానికి అర్హత కలిగిస్తుంది. దేని ప్రయోజనం దానికి ఉన్నది. అయితే ఈ చెప్పడం ఉద్దేశం ఏంటంటే తన్మాత్రం చేతనే ముక్తి పొందుతాను అనే భ్రాంతిని వదిలించుకోవడానికి చెప్తూ ఉన్నారు. అవి చేస్తూ ఇది కోరుకోవాలని చెప్తున్నారు. ఎప్పటికైనా అంతఃస్తీర్థం సేవించగలిగే శక్తిని ఇవ్వమ్మా బాహ్యతీర్థమా అని సేవించాలి. ఇక్కడ దీని ప్రయోజనం జ్ఞానయోగ పరాణాంతు, ఇంకో తీర్థం ఉంది చెప్పనా, అన్ని తీర్థాల కంటే గొప్ప తీర్థం ఇది చేస్తే చాలా మంచిదండి. అది జ్ఞానయోగ పరాయణులు అంటే ఎవరైతే ఆత్మజ్ఞాన నిశ్చులై ఉంటారో వారి పాద ప్రక్షాళిత జలం పాపశుద్ధ్యర్థం అజ్ఞానాంత తీర్థం అని సత్తమా. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం కావాలి అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన సిద్ధ పురుషుల పాద పద్మాలు కడిగి ఆ నీళ్లు పానం చేసి జల్లుకుంటే తీర్థ స్నానమే. అందుకే బ్రహ్మజ్ఞాని పాదములు కడిగి నీళ్లు జల్లుకుంటే తీర్థ స్నానం. అందుకే మన వాళ్ళు పెద్దలు అటువంటి మహోపాసకులని జ్ఞానుల్ని పాద ప్రక్షాళన చేయడం అనేది ఇందుకు ఏర్పరిచారండి, అది మన తీర్థం చేస్తాయి. తీర్థే దానే తపోయజ్ఞే కాష్ఠే పాషాణికే సదా శివం పశ్యతి మూఢాత్మా. ఎవడైతే తీర్థంలో దానంలో తపస్సులో యజ్ఞంలో కాష్ఠంలో కర్రలో రాతిలో శివుణ్ణి చూస్తాడో వాడు మూఢుడు. ఎందుకంటే ఆయన ఒక చోటు ఉంటే మీరు మరొక చోటు వెతుక్కుంటున్నారు. ఎక్కడున్నాడు? శివో దేహే ప్రతిష్ఠిత. ఈ చెప్పడం ఉద్దేశం మళ్ళీ ఇందాక చెప్పినది. అవన్నీ కూడా అద్దంలో ముఖాన్ని సింగారించుకున్నట్టు, అద్దంలో ముఖం చూసుకుని సింగారించుకుంటావు, లేకపోతే మహాప్రమాదం కదా. అయితే నువ్వు అద్దాన్ని సింగారిస్తున్నావు నీ కాదు, అద్దంలో సింగారిస్తున్న నీ మొహానికి, విగ్రహంలో ఆరాధిస్తున్న నీలో పరమాత్మే. ఇది గ్రహించుకురా, ఇది గ్రహించగలిగితే చాలు ఇక్కడ. అందుకే సర్వత్రావస్థితం శాంతం నప్రపశ్యంతి శంకరం జ్ఞానచక్షుర్విహీనత్వాదహో మాయాబలమ్మునే. నాయన శాంతస్వరూపుడైన శంకరుడు అంతటా ఉన్నా అంతటా చూడలేకపోతున్నామంటే అలా చూడగలిగే కన్ను లేదు, దాని పేరు జ్ఞాన నేత్రం. అది ఉంటే చూడగలం, ఆయన ఉన్నాడు కన్ను లేదు ఏం చేస్తాం, సూర్యుడు ఉంటాడు నువ్వు కళ్ళు మూసుకుంటూ కనబడి అలాగే అంతటా ఉన్నాడు పరమాత్మ, నీకు జ్ఞాన నేత్రం లేదు. అహో ఎంత ఆశ్చర్యం, జ్ఞాన నేత్రం మూసుకోవడానికి కారణం ఏమిటి? మాయ. ఒక ఆయన ఉన్నాడు సూర్యుడు లేడుని వాదిస్తున్నాడు, నాయన నువ్వు కళ్ళు తెరవంటే నేను తెరవను,
లేడని వాదిస్తున్నట్ట. వాడిని మీరు ఎలా కన్విన్స్ చేయగలరో చెప్పండి. నాస్తికుడిని అలాగే చేయాలి. వాడికి అన్వేషణే లేదు. వాడికి ఇంకేం చేస్తాడు ఇక్కడ? జ్ఞానచక్షు ఉంటే అంతలా కనబడతాడు. అంతస్థం య శివం త్యక్త్వా బహిస్థం యజతే శివం హస్తస్థం పిండముత్సృజ్య లిహేత్ పూర్పరమాత్మనః. తనలో ఉన్న శివుణ్ణి విడిచిపెట్టి బయట వెతికేవాడు ఎలాంటి వాడంటే చేతులు అన్నం ముద్ద పారేసి మోచెయ్యి నాకేవాడు. వాడికి అంత నాకేటంత రుచి మీద ఆసక్తి ఉంటే చేతిలో ఉన్న ముద్దనే తినచ్చు. అది పారేసుకునేది నాక్కున్నట్టుందయ్యా పరిస్థితి. శివమాత్మని పశ్యంతి ప్రతిమాస నయోగిన. ఏమి హిందూ మతం అండి. కనుక విగ్రహారాధన హిందువులు చేస్తారని మోహన్ నీకు ఎవడు చెప్పాడని చెప్పాలి. మనం పరమాత్మను హృదయంలో అభిమాని, దానికి సహకరిస్తుంది విగ్రహం. విగ్రహంలో మంత్రయంత్ర పద్ధతిగా ఆరాధిస్తాం. అప్పుడు విగ్రహంలో శక్తి కేంద్రీకృతమై ప్రపంచాన్ని అనుగ్రహించగలదు. ఇది రహస్యం. అంటే మేము పెట్టిన విగ్రహం భావించేవాడినే కాదు నమస్కరించేవాడిని కూడా అనుగ్రహిస్తుంది. ఎందుకంటే నమస్కరిస్తే చాలా అనుగ్రహించగలిగే శక్తిని ప్రతిష్టాది విధానాల్లో అర్చనాది రీతుల్లో మంత్రశక్తి తొందర ప్రవేశింపజేశాం. మామూలుగా చూసేవాడికి హోమియోపతి బిళ్ళలన్నీ పంచదార బిళ్ళలే. అన్ని పంచదార బిళ్ళలు అక్కడ కనిపిస్తుంటే బాటల్స్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు. అన్ని పంచదార బిళ్ళలే కదా అని వేసేసుకుంటే నీ రోగానికి కాక మరో రోగం వస్తుంది. చూడ్డానికి పంచదార బిళ్ళలైనా లోపల సూక్ష్మంగా ఉండే ఒక ఔషధ శక్తి ఉంది. చూడ్డానికి రాయిలుగా కనబడుతున్నా సూక్ష్మమైన దైవశక్తి ఉంటుంది. పంచదార బిళ్ళల్లోకి ఔషధంతో శక్తి ప్రసరిస్తుంది, విగ్రహాల్లోకి మంత్రంతో శక్తి ప్రసరిస్తుంది. ఇదే సమయంలో మన విగ్రహారాధన పరిజ్ఞానం గ్రహిస్తూనే ఆత్మస్థుడైన పరమాత్మని ఆత్మయైన పరమాత్మను గ్రహించగలము. ఆ సత్తువ సత్తా మా మతానికి ఉందని చెప్పగలగాలి. ఇక్కడ సర్వత్రా భగవంతుని చూడగలం, విగ్రహంలో చూడగలం, నాలో చూడగలం, అసలు అన్నిటి మించిపోయిన వాడిని మేము చూడగలం. ఈ అన్ని రకాల భావనలకి ఆస్కారం ఇవ్వగలిగే సనాతన ధర్మంలో పుట్టే భాగ్యం కలిగినందుకు ఈ జన్మని చరితార్థం చేసుకుందాం. ధన్యమవుదాం. అజ్ఞానం భావనార్థాయ ప్రతిమా పరికల్పితాహ. అంతటా భగవంతుణ్ణి చూడలేని వాడిని అజ్ఞాని అంటారు. ఇక్కడ అజ్ఞానానికి మనం అనుకునే ఫూలిష్నెస్ లేదా మూర్ఖుడు అని అర్థాలు కావు. అంతటా పరమాత్మని చూడలేని వాడిని తరింపజేయడం కోసం ప్రతిమలు ఎందుకు పూజించడం కనబడుతున్నది. అపూర్వానపరం బ్రహ్మ స్వాత్మానం సత్యమద్వయం. అంతటా ఉన్న శివుడు ఎలా ఉంటాడు అంటే అపూర్వ అపరం అని పూర్వము లేదు పరము లేదు. అంటే ఆయనకు ముందుపు లేదు వెనుక లేదు. అంటే కారణము కార్యము రెండూ లేనటువంటి వాడు, ఆత్మయేజ్ ఉన్నవాడు, అఖండ సద్రూపుడు, సత్యమద్వయం, ప్రజ్ఞాన ఘనం, కేవల జ్ఞాన ఘనుడు. ఘనం అంటే సాలిడ్, కేవల జ్ఞానమే తానైన వాడు. ఒక డైల్యూట్ అయిందంటే ఏదో కలిసిందని అర్థం. ఆయన ఏ డైల్యూషన్ లేదు, కాన్సన్ట్రేటెడ్ డెన్సిఫైడ్ జ్ఞానమైన అలాంటి ప్రజ్ఞాన ఆనందం, ఘన ఆనందం, ఘనమైన ఆనంద స్వరూపుడు. అలాంటి వాడిని ఎప్పశ్యతి సపశ్యతి. అలాంటి వాడిని ఆత్మగా ఎవడు చూస్తున్నాడో వాడే నిజంగా చూసిన వాడు. వాడు ఎక్కడున్నాడు? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని భగవద్గీత శ్లోకంలో గడిపోతుంది. అలాగే ప్రారంభించాడు ఇక్కడ. సర్వభూతస్థమాత్మానం విశుద్ధ జ్ఞానదేహినం స్వాత్మన్యపశ్యన్ బాహ్యేషు పశ్యన్నపి నపశ్యతి. లోపల పరమాత్మని చూడకుండా బయట చూసేవాడు చూస్తున్నవాడైనా చూడని వాడే. అంటే వాడు కళ్ళున్న గుడ్డివాడు. లోపల వాడిని చూడవయ్యా. అంతస్థమాత్మానమజన్న దృష్ట్వా భ్రమంతి మూఢా గిరిగహ్వరేషు అంటారు భగవత్పాదుల వారు. ఇది వేదపాద స్థమంలో వస్తుంది. లోపల ఉన్నటువంటి జన్మరహితుడైన పరమాత్మను చూడలేక మూడులు కొండల్లో కోణల్లో గుహల్లో తిరుగుతున్నారయ్యా. పెద్దలు ఈ మాట చెప్పగలరు, ఓ పెద్ద చెప్పొచ్చేవారండి అనేవాళ్ళు కూడా ఉంటారండి. కానీ సాధనలో ఇవి చేస్తూ ఉన్నా ఇది ఇక్కడికే పరిపూర్ణం కాదు. అది గమ్యం అనుకుంటూ సాధన చేయాలి. ఇక్కడ అది గుళ్ళకి వెళ్ళాలి, గోపురాలకు వెళ్ళాలి, పూజలు చేయాలి, అక్కడ ఆనందాన్ని అనుభవిస్తావు. అది ఇక్కడి నుంచి పొంగి ఆ పొంగిన ఆనందం ఇక్కడున్న ఆత్మస్వరూపుడైన శివునిదే. అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది చెప్తున్నారు ఇక్కడ. పైగా నీలో ఆత్మగా ఉన్నవాడే దేవత అని ఉపాసించడం ఉత్కృష్ట ఉపాసన. అంటే నువ్వు ఏ శివుణ్ణి ఉపాసిస్తున్నావో, ఏ లలితను ఉపాసిస్తున్నావో, ఏ రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి ఉపాసిస్తున్నావో, అతడు నీలో ఆత్మగా ఉన్నాడు, నేనని ఆత్మయ్యి ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఉపాసన పూర్ణమవుతున్నది. అంతవరకు అది వేరు నువ్వేరు, కానీ రెండు ఒకటని తెలియాలి. అదే మనకి నా రుద్రో రుద్రమర్చయే, నా విష్ణు విష్ణుమర్చయే, దేవో భూత్వా దేవయ్యజే, అహమిత్యే విభావయే భవాయ. ఈ ప్రక్రియలన్నీ మన పెద్దలు పూజల్లోనే పెట్టేశారండి. మహన్యాసం అంటే ఏమిటి? నా రుద్రో రుద్రమర్చయే. కనుక నేను రౌద్రీకరణం చేసుకో,
అంగాంగములు రుద్రీకరణములవుగాక. ప్రత్యంగం రుద్రమయమైపోవాలి. అందుకే ఆ మంత్రం ఆ అంగములో భావించాలి. మహాన్యాసం అంటే అదే అర్థం. శివుణ్ణి తెచ్చి అవయవంలో పెట్టేవి కాదు, అవయవంలో ఉన్న శివుణ్ణి తెలుసుకున్నావు అంటే లోని నిప్పు బయటకు వచ్చింది, బయట నుంచి నిప్పు తెచ్చి పెట్టాలి. అక్కడ అజ్ఞానం నువ్వు రుక్తనూది లోపల శివుణ్ణి తెలుసుకున్నావు, అప్పుడు శరీరం అంతా రుద్రతేజో భరితమైపోయింది. అప్పుడు స్వాత్మానం జ్యోతిర్లింగం దర్శనం. ఇది తెలుసుకో. ఎంతవరకు దేవతను అన్యముగా ఉపాసిస్తాడో వాడిని పశువు అంటారు. పశువు అంటే అజ్ఞాని అర్థం. ఈ మాట దేవతా మహతి అన్యాముపాస్తే స్వాత్మనో నర దశవేద పరంతత్వం యథ యహ అన్యామితి శృతి ఇది శృతి. ఈ మాట నేను చెప్పట్లే, వేదం చెప్పింది. గొప్పదైన దేవత నా ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు అని ఎవడనుకుంటున్నాడో వాడికి ఇంకా సత్యం తెలియలేదని అర్థము. అన్యముగా భావించువాడు సత్యము తెలియలేదని అర్థము. అనన్య భక్తి, అన్యము కాని దాన్ని ఏమంటారు? అనన్య. అనన్య భక్తి అంటే ఆ పరమాత్మ నాకు వేరు కాదు, ఇది అనన్య భక్తి అంటే అర్థం. ఇది తెలియక ఈ దేవుడి తప్ప ఇంకే దేవుడిని పూజించననే అజ్ఞానార్థంలోకి లాగారు చాలా. ఇష్ట పరమాత్మ హృదయం మాత్రం ఇదే. ఎలా చెప్పగలవంటే నేను నీలో ఆత్మగా ఉన్నాను ఆయన చెప్పాడు కనుక. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఆత్మకు వేరుగా నేను లేను, ఆత్మకు వేరుగా లేను అని తెలుసుకోవడమే అనన్యాశ్చింత ఎంతో మాజన పర్యుపాసతే. అలా అనుకున్న వాడికి ఆ స్థితిలో ఉంటే వాడు లోకయాత్ర అంతా ఎలా ఎవరు చూస్తాడు, నేనే చూస్తాను అని చెప్తున్నాడు. ఇది రహస్యమైనటువంటి విషయం, ఆ అర్థాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఇది శృతి అన్నాడు కదా, వేదం చెప్పింది అయ్యా అన్నాడు ఇక్కడ. ఇది ఆఖరికి అమ్మవారి ఉపాసన కూడా స్వాత్మా భిన్న పరచితి అనే చేస్తారు. బ్రహ్మవారి ఉపాసకుడు కొందరు ఉన్నారు కానీ చెప్తున్నారు స్వాత్మ అభిన్న, తన ఆత్మకు వేరుగా నా పరచైతన్యాన్ని నేను భావన చేస్తూ ఆ భావించిన చైతన్యాన్ని నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఈ శ్రీచక్రమును ప్రతిష్ఠించి ఆరాధన చేస్తున్నాను అని చేస్తారు ఈ ఉపాసన. ఈ ఉపాసనే మీరు మహాన్యాసం చేసిన రుద్రలింగమునందు కూడా ఇది చాలా మంది చేస్తుంటారు. అగ్నిర్మే వాచిస్థిత వాగ్ హృదయే హృదయమ్మయీ అహం అమృతే అమృతం బ్రహ్మణి అహం అమృతే వాగ్ హృదయే హృదయం మయి, మయి అంటే ఆత్మీయం. అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటే ఎటు తీసుకెళ్ళాడు చూడండి, దాన్ని లింగమునందు. అది లింగం అంగ స్పృష్ట లింగాన్ని ముట్టుకుని చెప్పమని చెప్తున్నాడు. ఈ ప్రక్రియలో లోనున్న పరమేశ్వరుని బాహ్యంగా ఆరాధిస్తూ బాహ్యం భావం కలిపి ఆరాధితమైన మంత్రశక్తితో నిండిపోయినటువంటి చైతన్యాన్ని తిరిగి ఆత్మగా గ్రహించడమే తిరిగి లయం చేసుకుంట. ఇంత అందమైన ప్రక్రియను పూజలో పెట్టినప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు జ్ఞానమే తప్ప ఏమనుంచు. అదే జ్ఞానంతో చేయమన్నాడే తప్ప కర్మను మానేయమన్నాడా? జ్ఞాపకుర్వీత కర్మ అని అంటే ఇది అర్థం. ఈ మాటకు శృతి ఏం చెప్తుంది? శృతి అన్నాడు కదా వేదంలో ఉన్న మంత్రాన్ని ఇక్కడ చక్కగా చెప్పాడు. ఏమనంటే అథ యహ అన్యాం దేవతాముపాస్తే అన్యోసావన్యోహమస్మీతి నస వేద. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని మంత్రం. ఎవడు దేవతను అన్యముగా అనుకుంటున్నాడో వాడికి ఏం తెలియదని అర్థం ఉన్నాడు. ఆ మాట యథాతథంగా దేవతా మహతీమన్యాం ఉపాస్తే స్వాత్మనో నరః నస వేద పరంతత్వం అథ యోన్యామితి శృతి. దీన్ని బట్టి సూత సంహిత ఎలా తీసుకొచ్చారు చూడు. నాడీపుంజం సదాసారం నరభావం మహామునే సముసృజ్యాత్మనాత్మానమహమిత్యవధారయ. ఇంతవరకు నాడుల గురించి చెప్పాను కదా, ఎందుకు చెప్పాను అనుకున్నా, ఈ నాడులు యందు ప్రసరిస్తున్న శక్తి దానివల్ల ఈ శరీరంలో అవస్థలు ఉపాధి అంతా కూడా లేపల ఉన్న అహం రూపమైన ఆత్మ వల్ల కలిగింది అని తెలుసుకున్నట్టుకై చెప్పడం జరిగింది. ఆ తెలుసుకున్నాక వివేక బుద్ధితో ఉపాధి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి బ్రహ్మముతో తాదాత్మ్యం చెందు. ఉపాధి అంటే ఈ నాడీ మండలం అంతా ఉపాధి, దానిలో ప్రసరిస్తున్న శక్తిని చూసావు. ఈ శక్తిని శోధన ద్వారా క్రమంగా చేసి ఈ శక్తికి కారణమైన ఆత్మను తెలుసుకుని ఇంకో ఉపాధితో నేననే భావం విడిచిపెట్టి వీటన్నిటి యందు శక్తిగా ప్రసరిస్తున్న పరమాత్మ యందు మనసు నిలిపోయి. ఎందుకు నేను చెప్పాను, అందుకే శరీరంలో శరీరం లేనివాడు కూడా ఉన్నాడు వాడిని పట్టుకో. అశరీరం శరీరేషు మహాంతం విభుమీశ్వరం ఆనందం అక్షరం సాక్షాన్మత్వా ధీరో నశోచతి. అశరీరం శరీరేషు అవస్థితం, శరీరాల్లో శరీరము లేనివాడు ఉన్నాడు. ఇదే మాట మా కృష్ణ పరమాత్మ చెప్పాడండి, వినశ్యత్ స్వవినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి. నశించే వాటిలో నశించని వాడినెవడు చూస్తున్నాడో వాడే అసలుగా చూసినవాడు, వాడి చూపు చూపు. అది నశించే శరీరం, శరీరం అంటేనే సిరియతే ఇది నశించే లక్షణము కలిగినది.
నశించే లక్షణము కలిగిన శరీరంలో నశించని వాడు కూడా ఉన్నాడు, వాడిని నేను అనుకో. ఎంత బాగుందండి, నేను నశించని వాడు అని నీ నేనుని వాడితో కలిపేయి. ఎంత కలిపేస్తావంటే మళ్ళీ లేవకుండా నీ లేనని చేసి కానీ నేను ముందు వాడి దగ్గరికి తే, తర్వాత వాళ్ళు కలిపి దగ్గరికి తెస్తే భక్తి, కలిపేస్తే ముక్తి. ఏమున్నది కలిపేశాక అశరీరం శరీరేషు మహాంతం, అంత బాగుందో. అశరీరి ఎలాంటి వాడో తెలుసా, మహాంతం, ఆయన అనంత స్వరూపుడు, విభుం సర్వసమర్థుడు, ఆయన ఈశ్వరుడు, ఆనంద స్వరూపుడు, అక్షరుడు అని నేరుగా తెలిసాక ఆధీరుడు మరి దుఃఖించడు, అంటే మరి సంసారంలో పడడు. ఇది యథాతథంగా కఠోపనిషత్తులో మంత్రం. అంటే ఉపనిషత్ మంత్రాలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. అశరీరం శరీరేషు అనవస్థే స్వవస్థితం మహాంతం విభు ఆత్మానం మత్వా ధీరో నశోచతి అని కఠోపనిషత్ మంత్రం ఈ శ్లోకంలో పెట్టాడు. విభేద జనకే అజ్ఞానే నష్టే జ్ఞానబలాన్ మునే ఆత్మనో బ్రహ్మణో భేదమసంతం కత్కరిష్యతి. ఎప్పుడైతే ఈ భేద జ్ఞానం పోయిందో, అంటే నేను వేరు పరమాత్మ వేరు అనే భేద జ్ఞానం పోయిందో, అప్పుడు ఇంకా వాడు ఏ కర్మ చేస్తాడు, దేన్ని భావిస్తాడు చెప్పు. ఇంక భావించడానికి వేరే వస్తువు ఏమున్నది ఎవడికి, వాడికి. సర్వం సమాసత ప్రోక్తం సాధారం ముని సత్తమా, నీకు నేను మొత్తం కల్పించి చెప్పేశాను, ఆనందంగా గ్రహించు. నాడీ మండలం ఏంటో, నాడీ సౌందర్యం ఏంటో అన్నీ చెప్పాను. అందుకే తస్మాన్ మాయామయం దేహం ముక్త్వా పశ్య స్వమాత్మకం. హే బృహస్పతే, మాయామయమైన దేహాన్ని నేననే భ్రాంతి చెందకుండా దానిలో ప్రసరించే ఈశ్వరుని అనంత శక్తిని గ్రహిస్తూ అనంత శక్తి సంపన్నుడైన ఈశ్వరుడు యందు మనస్సు లయం చేయి. అదే స్వాత్మ దృష్టి అంటే. ఇంకేం వినాల్సి ఉంది అనగానే మళ్ళీ విని మాటి మాటి గురువు చెప్పింది విని ఆనందించడం నేర్చుకోవాలి. అది మా బృహస్పతికి తెలుసు, అందుకే ఆయనకి చెప్పాడు. చూ వెంటనే ఒళ్ళు పులకించిపోయి స్తోతుమారభతే మళ్ళీ స్తోత్రం చేశాడు. ఎన్ని మార్లండి స్తోత్రం, పునశ్చ భూయోపి నమో నమస్తే అని అర్జునుడు అన్నట్లు మాటి మాటికి నమస్కారం చేస్తా. ఎన్నాళ్ళు నమస్కారం చేస్తావయ్యా, విసిగేయదు, మాటి మాటికి నమస్కరిస్తా అని నమస్కరిస్తున్నాడు. జయకారంతో ఈ నమస్కారం, నమస్కారంతో స్తోత్రం చదివాము, జయకారంతో ఈ స్తోత్రం. జయ దేవ పరానంద జయ చిత్ సత్య విగ్రహ జయ సంసార రోగఘ్న. ఇది కానీ చదివితే ఏవి పోగొడతాడో చెప్పాడండి, అందుకు హరుడి పేరు సరిపోయింది. దీన్ని పోగొడతాడంటే నువ్వు ఇది పోగొడతావు అంటే పోగొడతాడు, ఏం చేస్తాడు వీడు అది అడుగుతున్నాడని తెలిసిపోతుంది. అది ఈ స్తోత్రంలో అడిగి చెప్పినవి అడిగితే చాలు అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారు అనుకుంటా స్తోత్రం విన్నాక. జయ సంసార రోగఘ్న జయ పాపహర ప్రభో జయ పూర్ణ మహాదేవ జయ దేవారి మర్దన. దేవతలకు శత్రువులు అంటే అసురులు, అంటే అసురి ప్రవృత్తులు నశింపజేయవాడు. జయ కళ్యాణ దేవేశ జయ త్రిపుర మర్దన జయ అహంకార శత్రుఘ్న జయ మాయా విషాప జయ వేదాంత సంవేద్య జయ వాచామగోచర జయ రాగహర శ్రేష్ట జయ రాగహర శ్రేష్ట జయ ద్వేషహరాగ్రజ. అహంకారాన్ని రాగాన్ని ద్వేషాన్ని పోగొట్టేవాడు. జయ సాంబ సదాచార జయ సర్వసమద్భుత జయ బ్రహ్మాది విపూజ్య జయ విష్ణో పరామృత జయ విద్యామహేశాన జయ విద్యాప్రద అనిశం. ఇదే కావాలి కదా మనకి. జయ సర్వాంగ సంపూర్ణ జయ నాగాభరణ భూషిత జయ బ్రహ్మవిదాం ప్రాప్య జయ భోగాపవర్గద జయ కామహర జయ కారుణ్య విగ్రహ జయ కామహర ప్రాజ్ఞ జయ కారుణ్య విగ్రహ జయ కృపంకజే నిత్యం యతిభి పూజ్య విగ్రహ. యతిభి మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించే నియమబద్ధులైన వారి చేత హృదయంలో పూజింపబడువాడా, అంటే అది ఉన్నవాళ్లే హృదయంలో పూజించగలరని చెప్తున్నాడు. జయ భస్మ మహాదేవ జయ భస్మావగుంఠిత జయ భస్మరతానాంతు పాశభంగ పరాయణ. భస్మ అనేది శివుడి పేరుట, అంటే భాసనం భసితం ప్రభుత్వం భస్మ కిల్పిష భక్షణం ప్రకాశం అర్థం భస్మ శబ్దానికి అర్థం. భస్మధారణ చేసుకుంటే వర్చస్సు పెరుగుతుంది. భస్మం అంటే సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. జ్ఞానానికి సంకేతం భస్మం, అందుకని భస్మ అని సంబోధించారు శివుణ్ణి. అంటే జ్ఞానస్వరూప ప్రకాశ స్వరూప భస్మం పూసుకున్నవాడా, భస్మ వ్రతం చేసే వాళ్ళని అనుగ్రహించేవాడా. అందుకే భస్మధారణ అనేటువంటి వైదికమైనది. ఉపనిషత్తులు చెప్తున్నాయి, జాబాలి ఉపనిషత్తు మొదలైనది అది వైదికం అని. ఏదో మతానికి సంబంధించింది కాదు, వేద ధర్మానికి సంబంధించినది. పాశభంగ పరాయణ పాశమును తొలగించువాడు అని స్తోత్రం చేస్తూ ముగించాడు మహానుభావుడైనటువంటి బృహస్పతి. ఇతి స్తుత్వా మహాదేవం ప్రణిపత్య బృహస్పతికి నమస్కారం చేశాడు. ఎవరైతే
ఈ శ్లోకాన్ని చదువుతారో ఉభయ సంధ్యల్లో వాళ్ళు భక్తి పారంగతో భుక్వా, భక్తిలో పారంగతలవుతారు అంటే పరిపూర్ణ భక్తులవుతారు, పరంబ్రహ్మమును పొందగలరు. దీని విచారణ చేస్తేనే లభిస్తుంది. మరి ఆయనకే భారం అప్పు చెప్పేశాడు. ఇందులో ఇంకేమున్నది? గంగా ప్రవాహవత్తస్య వాగ్విభూతి విజృంభతే. ఈ స్తోత్రం చదివేవాడికి గంగా ప్రవాహంలా మంచి వాక్కులు వస్తాయి అన్నాడు. ఎందుకంటే బృహస్పతి చేశారు కదా, బృహస్పతిని అనుగ్రహం పొందాలని దక్షిణామూర్తి కృప కావాలి. ఇక్కడ బృహస్పతి దక్షిణామూర్తి స్తోత్రం చేస్తున్నాడు, అందుకే ఆ లక్షణాలు ఉంటాయి. ఇలాంటివి ఋషులు మనకిచ్చిన మంత్రరాశి, మనం వినియోగించి బాగుపడవచ్చు. బృహస్పతి సమో బుద్ధ్యా గురుభక్త్యా మయా సమహ. ఎవడైతే ఈ స్తోత్రం చదువుతాడో వాడు బుద్ధికి బృహస్పతి అవుతాడు, గురుభక్తిలో నా అంతటి వాడు అవుతాడు అన్నాడు. ఎవరు? సూతుడు. సూతుడు వ్యాసుడి పట్ల గొప్ప గురుభక్తి. నా గురుభక్తి ఉందని ధైర్యంగా చెప్పుకోగలిగిన గురుభక్తుడండి. అంటే గురుభక్తి దైవభక్తి ఉంటే కానీ ముక్తి రాదు. ఆ రెండు ఇవ్వగలిగే శక్తి ఈ శ్లోకానికి ఉంది. ఎందుకో ఎంత చెప్పినా గురుభక్తి కలగట్లేదండి, అయితే స్తోత్రం పారాయణ చేయి. శివభక్తి కలగట్లేదండి, చేయండి. ఒకరు కొంతమంది గురువు దగ్గరికి వచ్చి ఎప్పుడు గురుభక్తి ఉండేట్టు దీవించండి అన్నారు. అది కూడా నా పని అయినా అయినా అన్నాడు. అదేదో నువ్వు తెచ్చుకుని వస్తే నువ్వు చూస్తాను, నాపై నీకు భక్తి పుట్టించి ఆ తర్వాత ముక్తి నువ్వు పెంచుకో. అలాగేది కాదు, గురు కృప ఉంటే కానీ గురుభక్తి రాదు, ఒక రహస్యం. అందుకే ఈ స్తోత్రం చదువుకుంటే రెండూ కలగవచ్చు. అందుకే బృహస్పతితో సమానమైన బుద్ధి నాతో సమానమైన భక్తి కలుగుతుంది. తస్మాత్ భవద్భి. కాబట్టి నైమిషేయ మహర్షులారా, మీరు కూడా ఈ స్తోత్రం రెండు సంధ్యల్లో చదువుకోండి. ఇది జప్యం అంటే మంత్రం అని అర్థం, జపించదగ్గ స్తోత్రం ఇది. జపం అంటే విచారణతో చదువుకోవలసినటువంటిది. పుణ్యం దేవదేవస్య స్తోత్రం, భక్తిత భక్తితో చేసుకోండి అని చెప్పాడు. అప్పుడు ఆనంద పరసులో వాళ్ళు విన్నారు. ఆ తర్వాత నాడి శుద్ధి గురించి చెప్పబోతున్నాడు. ఇప్పుడు చెప్పిన నాడుని శుద్ధి చేసుకున్న ప్రక్రియ ఏమిటి? ఇక్కడ అష్టాంగ యోగం ప్రవేశిస్తుంది. యమములంటే ఏమిటి, నియమాలంటే ఏమిటి, ఆ తర్వాత చేయవలసింది ప్రాణాయామం ఎలా చేయాలి, ఆసనం ఎలా వేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలి, ప్రత్యాహారం ఎలా చేయాలి, ధారణ ఎలా చేయాలి, ధ్యానంలో ఎలా నిలబడాలి, సమాధి ఎలా పొందాలి, అష్టాంగం గురించి కొన్ని అధ్యాయాలు అత్యద్భుతంగా ప్రాక్టికల్ గా వివరిస్తాడు. ఇక్కడి నుంచి అద్భుతమైనటువంటి విషయం. దాని ప్రారంభంలో నాడీ స్వరూపాన్ని ఇంతవరకు చెప్పుకున్నాం, ఇక్కడ అక్కడే ప్రారంభమైపోయిందని అర్థం. ఇక యమనియమాలంటే ఏమిటో చెప్పబోతున్నాడు ఇక్కడ. అంటే పతంజలి యోగ సూత్రాలన్నీ చక్కగా మేళవిస్తూ సాధకోపయోగంగా భక్తితో మిళితం చేసిస్తున్నాడు ఇక్కడ, జ్ఞానానికి సహకారంగా. దాన్ని తెలుసుకున్న భాగ్యం మనకు రేపటి నుంచి లభిస్తోంది. సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.